Hello friends, welcome to Winners Academy channel. APPSC Group 2 first timers kosam konni tips share cheyalanukuntunnanu. So meeru objective questions answer chesetappudu oka vague question vaste meeru etlaaga dani solve cheyalo ee video lo meeku oka tip cheptunnanu. So how to answer objective type questions యూజింగ్ లాజిక్ అండ్ కామన్ సెన్స్. మనకి అన్ని క్వశ్చన్స్కి మన ప్రిపరేషన్ సరిపోకపోవచ్చు, ఎందుకంటే సిలబస్ ఎక్కడి నుంచైనా అడగవచ్చు. సో ఈ తక్కువ వ్యవధిలో మనకి అన్ని క్వశ్చన్స్ యొక్క సిలబస్ని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళడం అనేది అంత ఈజీ కాదు, ఇది అందరికీ సాధ్యం కాదు. బట్ అయినప్పటికీ కొంతమంది ఎట్లాగా మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నారు ఈ స్క్రీనింగ్ టెస్ట్లో అంటే వాళ్ళు కొన్ని కొంచెం లాజిక్ కామన్ సెన్స్ వాడతారు. సో అదేంటో మనం చూద్దాం. సో దిస్ వీడియో విల్ హెల్ప్ ఫర్ ది ఫస్ట్ టైమర్స్ హూ ఆర్ అపియరింగ్ ఫర్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది మనకి, ఇది ఒక ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్. దీన్ని ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. The government of India recently cleared rupees 1 lakh crore of investment in special economic zones, SEZs. The investment will be helpful in many ways. Which of the following are among such benefits? Number 1, about 40,000 hectares of the land will be converted into SEZs. Number 2, about 5 lakh people will get various types of jobs in those units. Number 3, exports of agro products would get an enormous boost as all such SEZ units are to be established for agro exports only. Kinda options ichcharu. So question chuste manaki chala lengthy ga undi, chala mandi question chodagane kangaru padtaru. So eppudu kuda ilanti క్వశ్చన్స్లో మనకి లాజికల్ రీజనింగ్ వాడాలి. అందుకే మీకు టిప్స్లో లాజిక్ అండ్ కామన్ సెన్స్తో కూడా ఒక 15-20% ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ని మీరు సాల్వ్ చేయగలరు. మిగతా 80% మీరు మీ యొక్క నాలెడ్జ్ తోటి, మీ ప్రిపరేషను, మీ యొక్క కంటెంట్ తోటి ఆన్సర్ చేయగలిగితే ఒక 20-25% ఎప్పుడు కూడా మీ లాజిక్ కామన్ సెన్స్ వాడితేనే ఆన్సర్ చేయగలరు. అది ఎవరైతే బాగా అప్లై చేయగలరో వారికి ఆ 20-25 marks ఆ ఎడ్జ్ ఉంటుంది కదా, వాళ్ళకి వస్తుంది. సో దాట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్ ఇన్ పాసింగ్ ద స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మూవింగ్ ఆన్ టు ద మెయిన్స్. సో మీకు ఎప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్స్లోని క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుందని మీరు గుర్తుంచుకోవాలి. సో క్వశ్చన్లోనే మీ ఆన్సర్ ఉంటుంది, తర్వాత మీరు నెక్స్ట్ అప్లై చేయవలసింది ఏంటి, లాజిక్ కామన్ సెన్స్. ఇంకా ఫస్ట్ మీరు కీవర్డ్స్ ఐడెంటిఫై చేయాలి. ఇందులో అసలు కీవర్డ్స్ ఏంటి, The government of India recently cleared so and so rupees of investment in special economic zones. Ante manaki ikkada question lo keyword emo SEZs, special economic zones antaru. So deeni gurinchi meeku eppudaina chadivu unte ee question ni meeru answer cheyadam chala easy. So migitha concept anta manam chadudam, migitha question anta manam chadivina kuda it is related to special economic zones ani first manam oka conclusion ki raavali. నెక్స్ట్, సో వాళ్ళు కొంత ఇన్వెస్ట్మెంట్స్ క్లియర్ చేసింది గవర్నమెంట్ ఎస్సీజీస్ పెట్టుకోవడానికి. దేని గురించి పెట్టింది, కొన్ని బెనిఫిట్స్ రావాలి గవర్నమెంట్కి. ఎప్పుడైనా ఏదైనా శాంక్షన్ చేసిందంటే గవర్నమెంట్ కొన్ని బెనిఫిట్స్ కావాలి. ఏం బెనిఫిట్స్ ఆశిస్తుంది గవర్నమెంట్ ఈ ఎస్సీజెడ్స్ నుంచి అనేది అడుగుతున్నారు క్వశ్చన్స్. ఫస్ట్ బెనిఫిట్, అబౌట్ 40,000 hectares ఆఫ్ ద ల్యాండ్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ఎస్సీజెడ్స్. భూమిని ఎస్సీజెడ్లుగా మార్చడానికి మనం ఇవి శాంక్షన్ చేయరు, ఎందుకంటే ఆ భూమి ప్రజల నుంచి తీసుకున్నది, లేకపోతే ఒకసారి అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా తీసుకొని కన్వర్ట్ చేసి ఎస్సీజెడ్లకు ఇస్తున్నారు అంటే, అక్కడ కంపెనీలు కడుతున్నారు అంటే అది భూమి మార్చడానికి కాదు. సో ఆప్షన్ 1 మనకి అస్సలు ఎస్సీజెడ్కి ఆప్షన్ 1కి అసలు మనకి రిలేషన్ లేదు. నెక్స్ట్ ఆప్షన్ 2, అబౌట్ 5 lakh people will get various types of jobs in those units.
సో ఎస్ఈజెడ్స్ పెట్టడం వల్ల 5 లక్షల జనాభాకి ఉద్యోగాలు దొరుకుతాయి ఆ యూనిట్స్లో. ఇది ఓకే అనిపిస్తుంది, ఎందుకంటే మనకి గవర్నమెంట్ అన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుందంటే, అక్కడ కంపెనీస్ తీసుకొస్తుందంటే అక్కడ తద్వారా మనకి జాబ్స్ రావచ్చు. ఇది కొంచెం నంబర్ 2 నమ్మశక్యంగా ఉంది, ఇది ఒక బెనిఫిట్లా అనిపిస్తుంది. అంతేగాని భూమిని మార్చేసి ఎస్ఈజెడ్గా మార్చడం అనే దాంట్లో ఒక బెనిఫిట్గా ఏం లేదు, ఎందుకంటే ఒక ల్యాండ్ని ఎస్ఈజెడ్కి మనం ఇస్తున్నామంటే దాని నుంచి ఉపయోగం ఉండాలి. సో మార్చడం అనేది ఒక పెద్ద బెనిఫిట్ కాదు. నంబర్ 3, ఎక్స్పోర్ట్స్ ఆఫ్ అగ్రో ప్రోడక్ట్స్ వుడ్ గెట్ అన్ ఎనార్మస్ బూస్ట్ యాజ్ ఆల్ సచ్ ఎస్ఈజెడ్ యూనిట్స్ ఆర్ టు బి ఎస్టాబ్లిష్ ఫర్ అగ్రో ఎక్స్పోర్ట్స్ ఓన్లీ. ఈ ఎస్ఈజెడ్ని అగ్రో ప్రోడక్ట్స్కి, అగ్రో ఎక్స్పోర్ట్స్ ఓన్లీ కోసమే కాదు కదా ఎస్ఈజెడ్స్. సో మనకి ఎస్ఈజెడ్స్ అంటే ఏంటో తెలియాలి, హై లెవెల్లో తెలియాలి. ఇదే క్వశ్చన్, ఎస్ఈజెడ్స్ అనే కాన్సెప్ట్ని ఒక మ్యాక్రో లెవెల్లో చదివిన వాళ్ళు ఎలా ఆన్సర్ చేస్తారో చూద్దాం. సో ఒక మ్యాక్రో లెవెల్లోని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే, ఎవరైనా ఫస్ట్ టైమర్స్, అన్ని కాన్సెప్ట్స్ గురించి మీరు కొంచెం కొంచెం తెలుసుకోవాలి, డీటెయిల్గా తెలుసుకోక్కర్లేదు. గ్రూప్ 2కి మీరు కాన్సెప్ట్స్ అన్ని ఐడియా ఉండాలి, ఎందుకంటే గ్రూప్ 2 ఆఫీసర్స్ విల్ డీల్ విత్ ఎస్ఈజెడ్స్, తర్వాత ఈ ల్యాండ్ ఏపీ రెవెన్యూలోని ఉంటారు మీరు, సో వేరియస్ డిపార్ట్మెంట్స్ లింక్తో ఉంటారు స్టేట్ డిపార్ట్మెంట్స్ అన్నింటిలో. సో డెఫినెట్లీ మీరు రేపు పొద్దున్న ఎస్ఈజెడ్కి రిలేటెడ్ ఆఫీసర్ కూడా అవ్వచ్చు. సో ఇది ఈ క్వశ్చన్ యాక్చువల్గా ఆంధ్ర ఎకానమీలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎకానమీలో వస్తుంది. మనకి ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్గా క్వశ్చన్ ఇచ్చిండుంటే ఎస్ఈజెడ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు అనుకోండి, అది స్టేట్ సెజ్ అంటారు అనమాట, స్టేట్ సెజ్. బట్ ఇక్కడ జనరల్గా ఇచ్చాడు కాబట్టి ఇది ఇండియా, ఇండియన్ గవర్నమెంట్, సో ఇండియన్ ఎకానమీలోని ఈ క్వశ్చన్ వచ్చిందని మనం ఊహించగలగాలి. సో ఇది ఇండియన్ ఎకానమీలో ఒక క్వశ్చన్ అనమాట. సో ఎస్ఈజెడ్ గురించి నోట్స్ ప్రిపేర్ చేసుకున్న అయితే ఇట్లా చేసుకుంటారు, హై లెవెల్లో సింపుల్గా చేసుకోవాలి. పెద్ద నోట్స్ కాన్సెప్ట్ అంతా చదివేసి ఒక చాలామంది ఏంటంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా లెందీగా ప్రిపేర్ చేసుకుంటారు. సో ఎగ్జామ్ ముందు అది చదువుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. జస్ట్ రివిజన్లా ఉండాలంటే ఒక 5 పాయింట్లు, ఒక 4 బుల్లెట్స్, 5 బుల్లెట్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. ఎస్ఈజెడ్స్ ఆర్ ఇంజిన్స్ ఫర్ ఎకనామిక్ గ్రోత్. సో ఎస్ఈజెడ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దే ఆర్ ఇంజిన్స్ ఫర్ ఎకనామిక్ గ్రోత్, అంటే దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మనం స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వాడతాం. నెక్స్ట్, ద స్పెషల్ ఎకనామిక్ జోన్స్ యాక్ట్ 2005 కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ ఫెబ్ 10, 2006. సో ఎస్ఈజెడ్స్ యొక్క యాక్ట్ ఇండియన్ గవర్నమెంట్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు అనేది కూడా మనకు ఒక ఇన్ఫర్మేషన్. దీని రిలేటెడ్ క్వశ్చన్స్ అడగవచ్చు, బట్ అట్లీస్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇట్లా చేసుకోవచ్చు. నెక్స్ట్, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ విల్ బి ద చైర్మన్ ఆఫ్ ఎస్ఈజెడ్ బోర్డ్. ఒకసారి హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ బోర్డ్ అని అడగవచ్చు. సో అప్పుడైనా ఈ నోట్స్ ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనకి ఒక 3 క్వశ్చన్స్కి సరిపడే డేటా మనం నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాం. నెక్స్ట్, ప్రతిదానికి వాట్ ఈజ్ 5 W's 1 H అంటారు, అది మీరు తెలుసుకోవాలి. ప్రతి కాన్సెప్ట్కి 5 అంటే వాట్, హూ, వెన్, వై, విచ్, అలాగే 1 H అంటే హౌ. సో ఎప్పుడు కూడా మనం ఈ 5 W's 1 H ఈ మోడ్లో మీరు కనుక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు చాలా కాన్సెప్ట్స్కి మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. 5 W's and 1 H గుర్తుంచుకోండి, అంటే వాట్ ఈజ్ ఎస్ఈజెడ్, వెన్ డిడ్ ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్, సో వేర్ ఆర్ దీస్ ఎస్ఈజెడ్స్ లొకేటెడ్, సో ఇట్లా మీరు W's తో ఉన్న వాట్ ఈజ్ ఎస్ఈజెడ్, వై వీ నీడ్ ఎస్ఈజెడ్ ఫర్ ఎ స్టేట్, ఆర్ వై వీ నీడ్ ఎస్ఈజెడ్ ఫర్ ఎ కంట్రీ, సో ఇట్లా మీరు ఆన్సర్ చేసుకున్నట్లయితే, ఆర్ హూ ఇస్ ది చైర్మన్ ఆఫ్ ఎస్ఈజీ బోర్డ్, ఇట్లా మీరు క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ప్రతి కాన్సెప్ట్కి 5 W's plus 1 H తో నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీరు మీకు ఈజీ అవుతుంది. క్విక్ నోట్స్ అనమాట. నెక్స్ట్, సో ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎస్ఈజెడ్ యాక్ట్ ఆర్ జనరేషన్ ఆఫ్ అడిషనల్ ఎకనామిక్ యాక్టివిటీ. సో ప్రస్తుతం ఉన్న ఎకనామిక్ యాక్టివిటీ కన్నా ఇంకా అడిషనల్ ఎకనామిక్ యాక్టివిటీ కావాలంటే, మనం ఇంకా జీడిపి పెంచుకోవాలనుకోండి, గ్రోత్ రేట్ పెంచుకోవాలనుకోండి, మనకి ఇలాంటి వెహికల్స్ కావాలి. వీటిని వెహికల్స్ అంటారు, స్పెషల్ ఎకనామిక్ వెహికల్స్ అంటారు అనమాట. ఇవి విల్ దిస్ విల్ బూస్ట్ అప్ ది ఎకానమీ అనమాట. సో ఎవ్రీ ఇయర్ మనం ఒక కొత్త కొత్త కాన్సెప్ట్స్ తోటి ఎకానమీలో మనం కొన్ని మార్పులు తీసుకొస్తూ ఉంటాం. సో ఇది 2005లో వచ్చింది. అంతకుముందు మనం 2005కి రాకముందు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేది కొత్త కాన్సెప్ట్ అనమాట, 2000లో స్టార్ట్ అయింది ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో. చాలా దేశాలు వీటిని వాడుకున్నారు, ఈపీజెడ్స్ అంటారు,
ఎస్ఈజెడ్స్ అంటారు, అట్లాగే ఇప్పుడు ఎస్పీవీస్ అంటున్నారు, స్పెషల్ పర్పస్ వెహికల్స్ అంటున్నారు. ఇట్లా కొన్ని కొన్ని కొత్త కొత్త కాన్సెప్ట్స్ వస్తాయి ఎకానమీని బూస్ట్ చేసుకోవడానికి. సో ఎస్ఈజెడ్స్ ఆర్ మెయిన్లీ ఫర్ జనరేటింగ్ అడిషనల్ ఎకనామిక్ యాక్టివిటీ. నెక్స్ట్ ప్రమోషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఎస్ఈజెడ్ లో పెట్టే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని కూడా వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దే ఆల్ మ్యానుఫ్యాక్చర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ అనమాట. అందుకే మీకు చూడండి ఎస్ఈజెడ్స్ లోని గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉంటాయి ఎక్కువగా, అట్లాగే అన్ని ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హార్డ్వేర్ చిప్స్ అవి తయారు చేస్తాం అనుకోండి, అవన్నీ ఎక్స్పోర్ట్ క్వాలిటీ, వేరే దేశాలకి హార్డ్వేర్ చిప్స్ అన్ని వెళ్ళాలి, ఎలక్ట్రానిక్ చిప్స్ అన్ని కూడా. ఇట్లాంటి వాటికి ఎస్ఈజెడ్ లో మెయిన్ పర్మిషన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. మనం ప్రాజెక్ట్ పట్టుకొని వెళ్ళినా కూడా ఒకటి వాళ్ళ ప్రాజెక్ట్ యొక్క మన గ్రోత్ ఏంటి, అది ఎక్స్పోర్ట్ క్వాలిటీకి సరిపోతుందా, అది గూడ్స్ సర్వీసెస్ ఇవన్నీ కూడా చూసి వాళ్ళు శాంక్షన్ చేస్తారు మనకి. నెక్స్ట్ ప్రమోషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ డొమెస్టిక్ అండ్ ఫారెన్ సోర్సెస్. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మనకు రావాలి, బయట ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలి ఇండియాలో అంటే మనకి వాళ్ళకి ఒక స్పెషల్ వెహికల్ ఇవ్వాలి. అంటే వాళ్ళకి ఏంటి, ట్యాక్స్ సబ్సిడీస్ ఇవ్వాలి, ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, అప్పుడే వాళ్ళు డబ్బులు వచ్చి పెడతారు. లేకపోతే వాళ్ళకి అందరిలాగా ట్యాక్స్ తీసుకుంటూ అందరిలా బెనిఫిట్స్ ఇస్తే వాళ్ళకి ఉండదు. వాళ్ళకి చీప్ పవర్ ఇవ్వాలి, చీప్ ల్యాండ్ ఇవ్వాలి, చీప్ అని ఇస్తే వాళ్ళు వాళ్ళ టెక్నాలజీని తీసుకొచ్చి అక్కడ అక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి దానివల్ల ఏంటి, ఉద్యోగాలు క్రియేట్ చేస్తారు. క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ, ఇది ఇండియాకి మెయిన్ ఇదనమాట. ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఏంటి, జాబ్స్ ఆర్ ది మేజర్ గ్రోత్ ఇంజిన్ ఫర్ ఏ కంట్రీ అనమాట. సో జాబ్స్ని క్రియేట్ చేస్తూ ఉండాలి ఎవ్రీ నవ్ అండ్ దెన్. లేదంటే మన ఎకానమీ ఎంత మెరుగుపడుతున్నా జాబ్స్ లేకపోతే అసలు ఇంజిన్ మూవ్ అవ్వదు. సో ప్రతిదానికి మూలం జాబ్. జాబ్ ఉంటేనే మనకి డబ్బులు ఉంటాయి, డబ్బులు ఉంటేనే ఏదైనా ఖర్చు ఖర్చు పెడతాం, ఖర్చు పెడితేనే మళ్ళీ అది మార్కెట్లోకి వస్తుంది, మార్కెట్లోకి వస్తేనే అది కొత్త ప్రోడక్ట్స్ తయారవుతాయి, ఎక్కువ ప్రోడక్ట్స్ తయారవుతాయి, డిమాండ్ పెరుగుతుంది, సప్లై పెరుగుతుంది. సో డిమాండ్ సప్లై కంటిన్యూస్గా ఒకే ఈక్విలిబ్రియంలో ఉండాలంటే మనకి ఎంప్లాయ్మెంట్ ఎప్పటికప్పుడు క్రియేట్ చేస్తూనే ఉండాలి. లేదంటే ఐడియల్ పీపుల్ ఎక్కువ ఉన్నారంటే ప్రొడక్షన్ లేనట్లు అర్థం, ఆ ప్రొడక్షన్ లేదంటే జీడిపి ఎఫెక్ట్ అవుతుంది, టోటల్ ఎకానమీ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ద హోల్ పర్పస్ ఆఫ్ ఎకానమీని పెంచుకోవడం అంటే క్రియేషన్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనమాట. సో దానికోసం ఇలాంటి స్పెషల్ పర్పస్ వెహికల్స్ లైక్ సాఫ్ట్వేర్ సారీ లైక్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని, ఒకప్పుడు మనకి ఐటీలో కూడా అలాగే ఎస్టీపీ అని తీసుకొచ్చారు, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ అన్నారు, అలాగే బయోటెక్నాలజీలో బయోటెక్నాలజీ పార్క్స్ అన్నారు. సో మీరు ఇవన్నీ చదివేటప్పుడు ఇట్లా ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్స్ ఏంటేంటో ఇండియాలో మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే బయోటెక్ పార్క్స్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ అంటే ఐటీకి ఒకటి, బయోటెక్నాలజీకి ఒకటి, తర్వాత ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కి ఒక ఎస్ఈజి, ఇప్పుడు నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియా ఒకటి తీసుకొస్తున్నారు, అందులో ఎలా ఫిట్ అవుతుంది. సో ఇట్లా అనమాట మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి హై లెవెల్లో, సింపుల్గా, వెరీ డీటెయిల్గా అక్కర్లేదు. సో ఎన్ని ఎక్కువ కాన్సెప్ట్స్ మీరు తెలుసుకుంటే చూడండి క్వశ్చన్స్ ఇలా ఇస్తారు. ఇప్పుడు ఏ కోచింగ్కి వెళ్తే మీరు ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలరు, ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయగలరు, ఓన్లీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బట్ ఎలా ఆన్సర్ చేయాలనేది మీరు మీ నోట్స్ మీ మీ మ్యాక్రో లెవెల్లో మీకు ఎంతో కొంత ఎక్కువ డీటెయిల్గా కాకుండా చేసుకుంటే మీరు ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. సో ఇవన్నిటితో పాటు ఏమవుతుంది, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ వచ్చింది అనుకోండి, ఆ ప్లాంట్ తయారవుతుంది, దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, ఆ ఊరి చుట్టూ రోడ్స్ వస్తాయి, ఆ ఊరి చుట్టూ అపార్ట్మెంట్స్ రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ వస్తాయి, స్కూల్స్ వస్తాయి, తర్వాత మనకి పార్క్స్ వస్తాయి, ఇవన్నీ షాపింగ్ మాల్స్ వస్తాయి, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్ళీ మనం పెంచుకుంటున్నట్లెక్కే. ఇంకా ఎస్ఈజెడ్ ఇంకా పెద్దగా ఇంకా ఎక్కువ జాబ్స్ వచ్చాయి అనుకోండి, ఒక పెద్ద ఎయిర్పోర్ట్ రావచ్చు ఆ ఏరియాలో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైదరాబాద్లోని ఐటీ గచ్చిబౌలి ఆ ఏరియా అంతా ఐటీ రాగానే శంషాబాద్లో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎయిర్పోర్ట్ కట్టాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ వస్తున్నారు, ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళకి స్మూత్ ట్రాన్స్పోర్టేషన్ కావాలి, లాజిస్టిక్స్ బాగుండాలి. సో ఇట్లాగా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ఈ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మనకి ఇందులో మన క్వశ్చన్లోని ఉన్న పాయింట్స్ ఏంటి మనకి దగ్గరగా ఉన్నాయి. అబౌట్ 40,000 hectares ఆఫ్ ద ల్యాండ్ విల్ బి కన్వర్టెడ్, అది ఎక్కడైనా ఎస్ఈజెడ్స్ మన నోట్స్లో ఎక్కడైనా ఉందా, లేదు. నెక్స్ట్ అబౌట్ 5 lakh people విల్ గెట్ వేరియస్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఇన్ దోస్ యూనిట్స్, అది ఉంది మనకి. అట్లీస్ట్ క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్నాడు. సో ఎస్ఈజెడ్ వల్ల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అది ఒక బెనిఫిట్. సో అది 5 lakhs ఏందా వాళ్ళు ఏం అడగలేదు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ అమాంగ్ సచ్ బెనిఫిట్స్ అన్నారు. 1 lakh crore పెడితే 5 lakhs, ఈ ఫిగర్స్ మీరు పక్కన పట్టించుకోకండి, మిస్లీడింగ్ చేయడానికి మీకు ఈ ఫిగర్స్ ఫిల్ అప్ ఇస్తారనమాట. బట్ కాన్సెప్ట్ తో వెళ్ళిపోండి, లాజిక్ వాడండి, కామన్ సెన్స్ వాడండి. నెక్స్ట్ థర్డ్,
Exports of agro products would get an enormous boost as such SEZ units are to be established for agro exports only. ఎక్కడ కూడా మనకి ఆగ్రో ఎక్స్పర్ట్స్ కోసమే ఎస్సీజెడ్స్ వాడుతున్నామని మనకి ఎక్కడ చెప్పలేదు. సో మెయిన్లీ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ అన్నారు, ఎక్స్పోర్ట్ క్వాలిటీ గురించి మాట్లాడారు కానీ ఆగ్రో ప్రోడక్ట్స్ అన్నారు. సో ఆగ్రో ప్రోడక్ట్స్ అయినా అది ఎక్స్పోర్ట్కి వాడితే వాడతారు కానీ ఓన్లీ ఎక్స్పోర్ట్ ఆగ్రో ప్రోడక్ట్స్ కానీ ఎస్సీజెడ్లు క్రియేట్ చేశారని ఎక్కడ మనకి మెన్షన్ చేయలేదు. కాబట్టి దట్ ఈజ్ ఆల్సో నాట్ ఎ బెనిఫిట్. సో మనకి ఆప్షన్ ఏంటి, బెనిఫిట్ నెంబర్ టూ. సో ఆ విధంగా మనం ఓన్లీ టూ అనేది. సో ఒక ఎస్సీజెడ్ అనే కీవర్డ్ ఆ కాన్సెప్ట్ మనకి హై లెవెల్లో అర్థమైతే మనం ఈ ఆన్సర్ చేయగలం, లేదంటే ఇది మనకు అర్థం కాని కాన్సెప్ట్ అనుకొని వదిలేసుకుంటాం. సో ఇలాంటివి చాలామంది వదిలేస్తారు. ఎవరైతే కొంచెం లాజిక్ కామన్ సెన్స్ వాడి ప్రాపర్గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారో ఒక హై లెవెల్లో, ఆల్ ఎకనామిక్ జోన్స్ ఎకనామిక్ ఇంజిన్స్ అన్ని మనం ఇండియాలో ఏమేమి ఉన్నాయో అవన్నీ స్టడీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది చేస్తారు. సో అది వన్ మార్క్ విల్ మేక్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ స్క్రీనింగ్ ఫ్రమ్ prelims to mains. So every mark counts in your screening test. So just for your idea, I'm just explaining this example anamata. So idi one of the tips. Inka next videos loni konni tips meeku appudappudu cheptaa untanu. There are also various other ways of answering multiple choice questions. Konni logic and common sense vaadi, konni emo within the question how to identify, atlage konni elimination process toti atla answer cheyali. So next meek ala tips shortly I will release more videos on how to answer multiple choice questions in your screening test. Once again, thanks for watching Winners Academy videos. Stay tuned and subscribe.